నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇవాళ కంప్లీట్గా పూర్తి డీటెయిల్స్ని మనకు అందించబోతున్నారు కార్పొరేషన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ వెంకట చలపతి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మ్యూచువల్ ఫండ్స్ విన్నాము, దీని గురించి ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్గా, అంటే ఎంతో కొంత మనం బ్యాంక్లో దాచుకునేటప్పుడు కావచ్చు, కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. మనం దాచుకునే పద్ధతి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ అంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. అలా దాచుకుంటే కనుక మనకి లాంగ్ రన్లో చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడిప్పుడు మనం అన్ని వాడేసుకున్నారే, మన తర్వాతకి ఏం దాచుకోలేదని అని బాధపడే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగా పనికొస్తాయని చెబుతూ ఉంటారు. సో ఏం సార్, అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఒక మనిషికి అవసరం అంటారు సేవింగ్ పద్ధతిలో? ఇక్కడ జనరల్గా ఏ మనిషికైనా కూడా కొంత సేవ్ చేసుకోవాలని అనిపించినప్పుడు, మరి ముఖ్యంగా మిడిల్ క్లాస్లో సేవ్ చేసుకునే మార్గాలు వెతుక్కోవడం కష్టమైపోతుంది. ఒకటి, దైనందిన జీవితంలో ఉండేటువంటి స్ట్రెస్ వల్ల, టైం లేకపోవడం వల్ల, కాన్సన్ట్రేట్ చేయడానికి మనకి శక్తి యుక్తులు సరిపోకపోవడం వల్ల. మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. అదంటే ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి శక్తి యుక్తులు మనకి ఉండకపోవడం, దాంతో టైం. ఒకటి, మనం 24 hours ఒక స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి 24 hours దాన్ని గమనిస్తూ కూర్చోలేము. పొద్దున్న 9:30కి స్టార్ట్ అయింది అనుకోండి, 9:15కి స్టార్ట్ అయితే అక్కడ 3:30కి అయిపోయేంత దాకా, లాస్ట్ నిమిషం దాకా కొనాలా వద్దా, అమ్ముదాం వద్దా అని కూర్చోలేము. ఈ పని ఇంకోడెవరైనా చేస్తే బాగుంటుంది కదా, అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటే బాగుంటుంది కదా. ఈ ఆలోచనతో పుట్టింది మ్యూచువల్ ఫండ్. It is a mutual benefit for the company and as well as the investor. So, investor mutual fund lo pedathadu. Mutual fund lo pettinappudu investor ki 4 dhairyaalu untayi. Okati, na dabbuliki kaapala gaase vallu unnaru. 2, rakshaga SEBI undi. SEBI rules regulations chaala pakadbandiga untayi. Andulo mohamata undadu stock market lo. 3, ఎక్స్పర్ట్ అడ్వైజు 24 గంటలు ఉంటుంది. వాళ్ళు మనం పెట్టిన ఫండ్గా దేశంలో మనలాంటి ఎంతోమంది పెట్టిన ఫండ్స్ని మేనేజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లాభం రావాలి కదా, వాళ్ళు జీతాలు బత్యాలు రెంట్లు అన్నీ ఇచ్చుకోవాలి కదా. సో వాళ్ళకి సర్వైవల్ ఇంపార్టెంట్, మనకి లాభం ఇంపార్టెంట్. ఇవన్నీ కాకుండా 4 ఏంటంటే ఆపర్చునిటీ. మనకి ఏ టైంలో పెట్టాలి, ఏ టైంలో వెనక్కి రావాలి, ఈ ఆపర్చునిటీ కాస్ట్ తెలియదు మనకి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాభమా, రేపు చేస్తే లాభమా, లేదా ఇంకో నెల తర్వాత చేస్తే లాభమా అనేది కూడా మనం గెస్ చేయలేము. ఈ ఆపర్చునిటీ కాస్ట్ కూడా మ్యూచువల్ ఫండ్లో కవర్ అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సిప్, సింపుల్గా చెప్పాలంటే సిప్. కాఫీ మనం సిప్పుగా తాగుతాం కానీ కప్పుగా తాగలేం కానీ, వేడిగా ఉంది. అలాగే ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్లో సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అంటే మంత్లీ ఆర్డీ కట్టినట్టు కట్టుకోవడమే. 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకుంటే 1000, 2000, 1500, 3000 ఇట్లా ఉన్నాయి. సో మనం ఎంతో కొంత అమౌంట్ జమ చేసుకుంటూ పోతే అకౌంట్లో వాళ్ళు దీని ఇన్వెస్ట్ మనం చెప్పినట్టుగా చేస్తారు. మ్యూచువల్ ఫండ్లో ఒక అడ్వాంటేజ్ అంటే, ఈరోజు ఉన్న అడ్వాంటేజ్, రకరకాల స్కీములు ఉన్నాయి. మనం స్టాక్స్లో పెట్టమంటే పెడతారు, అవునా? గోల్డ్లో పెట్టమంటే పెడతారు. లేదు డెట్ ఫండ్, ఓన్లీ ఇంట్రెస్ట్ వచ్చేటువంటి ఎఫ్డీల్లో పెట్టమంటే పెడతారు. కంపెనీ ఎఫ్డీలు కావచ్చు, బ్యాంక్ ఎఫ్డీలు కావచ్చు. సో ఇందులో ఒక 35% పెట్టండి, ఇందులో ఒక 60% పెట్టమంటే పెడతారు. ఇట్లా రకరకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లేదు మాకు ఒట్టి ఐటీ కంపెనీలో పెట్టండి అంటే దానికి ఒక స్కీమ్ ఉంది, దానిలో పెడతారు. ఇట్లా రకరకాల ఫీల్డ్స్, రకరకాల సెక్టార్స్, రకరకాల ఆప్షన్స్లో పెడతారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్ అనేది ఈరోజు జనాన్ని లాగుతుంది. ఒకటి, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవునండి. ఎందుకంటే మనం నెలలో ఒక 2000, 3000 పెట్టేసి ఒక 3 ఏళ్ళ తర్వాత బ్యాంకులో ఎంత వస్తుంది, మ్యూచువల్ ఫండ్లో ఎంత వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకుంటే జనరల్గా ఇక్కడే లాభం ఎక్కువ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో. అది ఏ రకంగా అంటారు? కారణం ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ యొక్క ఆ చాయిస్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో పలానా దాంట్లో పెడితే ఇవాళ డబ్బులు వస్తాయి, పలానా ఆల్రెడీ కొని పెట్టాం, ఇది అమ్మేస్తే బెటరు. ఈ ఆప్షన్స్ అన్నీ అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇదే పని 24 గంటలు. ఒక చిన్న సందేహం సార్, మనం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఎంత అమౌంట్తో స్టార్ట్ చేస్తే లాంగ్ రన్లో మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది? ఎందుకంటే మీరు చాలాసార్లు చెప్పారు ఫోర్స్ఫుల్ సేవింగ్ అనేది మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. సో అందులో భాగంగా మేము ఎంత నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఎంత అమౌంట్ నుంచి సేవింగ్ స్టార్ట్ చేయొచ్చు? మినిమం 1000 నుంచి కూడా చేసుకోవచ్చు అమ్మా. మినిమం 1000. అది మనకు 1000 రూపాయలు ఉందనుకోండి ఈరోజు, ఇప్పుడు 3 రకాల క్యాపులు ఉన్నాయి. ఓకే, సో మిడ్ క్యాప్ అంటేనే ఒకటి, అంటే హై ఎండ్లో ఒకటి, మిడ్ ఎండ్లో ఒకటి, లో ఎండ్లో ఒకటి. స్టాక్ మార్కెట్ని 3 భాగాలుగా చేస్తే సపోజ్ 2270 కంపెనీలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినవి. టాప్ 100 పెట్టామనుకోండి అనే ఆప్షన్, అంటే మార్కెట్ క్యాప్ దృష్ట్యా టాప్ 100 ఏంటి అంటే షేర్ వాల్యూ ఇంటూ ఇన్ నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉన్నాయి అమ్మడానికి. అంటే బ్యాంకులో కొద్దిగా పెట్టినవి కాకుండా, బ్యాంకులో కొద్దిగా పెట్టిన షేర్లు అమ్మడానికి లేదు కదా, అది వాళ్ళు అమ్ముకుంటారు ఎప్పుడన్నా లోన్ బ్యాడేసి. ఏవైతే ఫ్రీగా ఉన్నాయో షేర్లు అవి ఇంటూ మార్కెట్ ఈరోజు రేటు వేస్తే మార్కెట్ క్యాప్ వస్తుంది, ఎం క్యాప్ అంటారు. ఈ ఎం క్యాప్ దృష్ట్యా టాప్ 100 ఏంటి వేస్తారు. 100 నుంచి మళ్ళీ 250, అది మిడ్ క్యాప్. 250 కన్నా తక్కువ ఏం క్యాప్ ఉండేవి లోయర్ అనమాట. అంటే మనం ఇందులో ఇన్వెస్ట్ చేయాలా, ఇందులో టాప్ 100లో చేయాలా, నెక్స్ట్ 150లో చేయాలా, ఆ మిగిలిన అన్నింటిలో చేయాలనేది కూడా మనం ఆప్షన్ ఇవ్వచ్చు. ఇందులో మళ్ళీ ఓపెన్ ఎండ్, క్లోజ్ ఎండ్ అని ఉన్నాయి. ఓపెన్ ఎండ్ అంటే ఆ స్కీమ్లో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, అంశం కట్టేసి ఒక 50,000, 60,000, 70,000 మనకి ఎంత ఉంటే అంత కట్టి జాయిన్ అయిపోవచ్చు. లేదా ఇంకో నెల తర్వాత మళ్ళీ మనకు డబ్బులు వస్తే ఓపెన్ ఎండ్ కాబట్టి కట్టుకుంటూ పోవచ్చు. కొన్ని స్కీమ్స్కి క్లోజ్ ఎండ్ ఉంటుంది, అంటే ఈ నెలలో మాత్రమే. సపోజ్ నెక్స్ట్ నెలకి ఒక స్కీమ్ పెట్టారు, ఈ నెక్స్ట్ నెలలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళది పలానా 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 చార్ట్ చూపిస్తాడు. సో ఇట్లా మనకు నచ్చిన దాంట్లో పెట్టమంటే పెట్టేస్తాడు. అంటే దానికి క్లోజ్ ఎండ్ ఉంటుంది. సపోజ్ ఒక 500 కోట్లు లేదా ఒక 1000 కోట్లు మాత్రమే దీనికి సేకరిస్తాము, ఆ 1000 కోట్లు అయిపోయి ఆపేస్తారు. రైట్, అంటే వాళ్ళకి అప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది, మార్కెట్లో ఇంత పరిణామం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సెక్టార్లో ఇంత పరిణామం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ కంపెనీలు పెరగచ్చు, ఈ కంపెనీలు తగ్గచ్చు, వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. సో అప్పుడు ఈ క్లోజ్ ఎండ్ స్కీమ్స్ పెడతారు. సో జనరల్గా క్లోజ్ ఎండ్ స్కీమ్స్లో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళకి మార్కెట్ మీద అవగాహన ఉంటేనే క్లోజ్ ఎండ్ స్కీమ్స్ ఓపెన్ చేస్తారు. ఆ నెల రోజుల్లో 15 రోజుల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అవి తీసుకెళ్ళి వాళ్ళు అనుకున్నట్టుగా ఇన్వెస్ట్ చేసి సెక్టార్స్లో వాళ్ళు ఇచ్చిన 5-6 మన ఆప్షన్ 5-6 ఇట్లా ఏది ఉంటే అది మనం పెట్టుకోవచ్చు. సో టాప్ 100లో నిఫ్టీలో పెట్టాం, లేదా టాప్ 100 నుంచి 250 మిడ్ క్యాప్లో పెట్టాం, లేదా స్మాల్ క్యాప్లో పెడతాం అన్నాం అనుకోండి, స్మాల్ క్యాప్లో పెడతారు. లేదా స్మాల్ క్యాప్లో ఓన్లీ మీరు ఫార్మాలో పెట్టండి అని పెడతారు. రైట్, సో ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మనకి ఒక పాండమిక్ ద్వారా చాలా పాఠాలు నేర్చుకున్నాం. అందులో భాగంగా మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో కంక్లూడ్ చేద్దాము, ఏమని చెప్తారు ఒక కామన్ పర్సన్ లేకపోతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఒక పర్సన్ సేవింగ్ చేయాలంటే కన్నా మ్యూచువల్ ఫండ్స్ తనకి ఎంత బాగా ఉపయోగపడతాయి? మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ రేంజ్ చూడాలి ఎప్పుడు కూడా. షార్ట్ రేంజ్లో చూస్తే ఇవాళ మార్కెట్ పడిపోవచ్చు, లేదా నెక్స్ట్ మార్కెట్. సపోజ్ నేను నా ఊహ చెప్తాను, అంచనా రాబోయే నెల లోపల మార్కెట్ పడిపోతుంది. సపోజ్ ఇప్పుడు 49,700 ఉంది ఇవాళ ఓపెనింగ్, అది ఒక 40, సపోజ్ 46కి 47కి పడిపోయింది అనుకుందాం. సెన్సెక్స్ 46,000కి 47,000 పడిపోయింది అనుకుందాం. పడిపోయినా కూడా మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఎప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలనేది ఆలోచిస్తారు. ఆ పడిపోయిన టైంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి. పడిపోయిన టైంలో మనకి ఎక్కువ షేర్లు వస్తుంది, ఎక్కువ ప్రాఫిట్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మ్యాచ్ చేసుకుంటూ ఓవరాల్గా ఒక 3 ఏళ్ళు చూసుకుంటే, లేదా ఒక 4 ఏళ్ళ పీరియడ్ చూసుకుంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ వస్తుంది. అందుకనే ఈ పాండమిక్ వచ్చిన తర్వాత బ్యాంక్ రేట్లు పడిపోవడం యూనివర్సల్గా పడిపోయినాయి. ఇప్పుడు అమెరికాలో పావలా వడ్డీకి ఇస్తున్నారు, డిపాజిట్ చేస్తే తీసుకునేవాళ్ళు లేరు, పావలా వడ్డీ అది పరిస్థితి. అది ఏం చేయాలి మరి? అట్లాంటప్పుడు ఇండియాలో కూడా పడిపోయింది ఇంట్రెస్ట్ రేట్లు, కాబట్టి జనం మ్యూచువల్ ఫండ్స్కి పోతున్నారు. వాళ్ళు కూడా ఇండియాలో గురించి ఇన్వెస్ట్ చేస్తున్నారు. కారణం ఇదే, అంటే మార్కెట్ ఎక్కడైతే ఎమర్జింగ్గా బాగుందో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అని. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మ్యూచువల్ ఫండ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. నమస్తే. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.